హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈజీ వేలో బూందీ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో శనగపిండి తీసుకుని వాటర్ పోసుకుని కలుపుకోవాలి. వాటర్ అడ్జస్ట్ చేసుకుని పోసుకోవాలండి. దీనిలో కొంతమంది సోడా వేస్తారు, లేదంటే ఫుడ్ కలర్ కూడా వేస్తారు. నేను ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదండి. పిండిలో పలచగా వచ్చేలాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక బాండీ పెట్టుకుని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వనివ్వాలండి. ఇక్కడ బూందీ వేసుకోవడానికి ఒక చిల్లుల గరిట అయినా, లేదు అంటే చిల్లుల గిన్నె అయినా తీసుకోవాలి. నేను గిన్నె తీసుకున్నానండి. పిండి వేసుకుని ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసుకుని కలుపుకోవాలండి. అలా అయితే బూందీ రౌండ్ షేప్ వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత గిన్నెకున్న పిండి నీట్గా తుడుచుకోవాలండి. తుడుచుకున్నాక రెండోసారి బూందీ వేసుకునేటప్పుడు బాగా వస్తుంది. ఇక్కడ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే, బూందీ రెడ్ కలర్లో ఉండకూడదండి. మరీ లేతగా ఉండకూడదు, మరీ ఎర్రగా వేగిపోకూడదు, మీడియం కలర్లో రావాలి. ఎర్రగా వస్తే ఏమవుతుందంటే లడ్డు చేయడానికి అవ్వదండి. ఈ విధంగా రావాలండి. వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని చేసేసుకోవాలండి. చేసుకున్నాక నేను ఒక కప్ మెజర్మెంట్ తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది గ్లాస్తో అయినా తీసుకోవచ్చు. ఇక 2:1 రేషియో అండి, అంటే 2 కప్పులు బూందీ అయితే 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 3 కప్స్ బూందీకి అయ్యిందండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని దానిలో 1½ కప్ షుగర్ వేసుకోవాలి. నాకు 3 కప్స్ బూందీకి 1½ కప్ షుగర్ వేసాను. 1/2 కప్ వాటర్ పోసుకోవాలండి. షుగర్ మొత్తం కరిగే వరకు కలుపుకోవాలండి. షుగర్ కరిగేలోపు పక్కన ఒక ప్యాండీ పెట్టుకుని దానిలో నెయ్యి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. నా దగ్గర జీడిపప్పు వేయించుతున్నాను. లైట్ రోస్ట్ అయ్యాక పంప్కిన్ సీడ్స్ వేసుకోవాలండి, గుమ్మడి గింజలు. అవి పచ్చివైనా వేసుకోవచ్చు, నేను లైట్ రోస్ట్ చేస్తున్నాను. ఇవి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కిస్మిస్ యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఏ కిస్మిస్ అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి. నా దగ్గర బ్లాక్ ఉన్నాయి, అవి వేస్తున్నాను. ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. షుగర్ కూడా పాకం అయిందండి. పట్టుకుని చూస్తే 2 వేళ్ళకి మధ్యలో తీగిలాగా రావాలి. షుగర్ పాకం అయిన తర్వాత ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇలాచి పౌడర్ చేసినప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేశానండి, అందుకే వైట్ కలర్లో ఉంది. ఫస్ట్ మనం బూందీ చేసుకున్న దానిలోకి ఈ షుగర్ సిరప్ కొంచెం కొంచెం పోసుకోవాలండి. పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. బూందీలోకి షుగర్ సిరప్ వేసుకున్న వెంటనే పలచగా అనిపిస్తుందండి, అయినా వరీ అవ్వద్దు. అలా 2-3 మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి, అప్పుడు దగ్గరికి అవుతుంది. తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా బూందీలాగా చేసుకోవాలి, లడ్డూలా చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే, మీకు ఇలా చేసేటప్పుడు లడ్డు రాకపోతే ఇలా ప్లేట్కి ఒక్కసారి ఆ బూందీని గట్టిగా ప్రెస్ చేసి అప్పుడు ఇలా లడ్డూలా చేసుకోండి. ఈజీగా దగ్గరికి లడ్డూలా అవుతుంది. ఇలా బూందీ మొత్తం చేసుకోవాలి. ఎమ్మి ఎమ్మి